విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మెయిన్గా మీ అందరినీ పిలిచింది కూడా అక్టోబర్ 21 సినిమా రిలీజ్ అని అందరికీ చెప్దామని. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది, ముందు వస్తున్నామని అక్టోబర్ 5 అని. అక్టోబర్ 5 ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 5 మన ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అది థియేటర్లోనూ రిలీజ్ అవుతుంది, ఆన్లైన్లోనూ రిలీజ్ చేస్తున్నాం. 21st ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే నాకు, ఎందుకంటే ప్రతి సినిమాలో అందరూ కష్టపడుతున్నట్టే కష్టపడడం, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడదని మన చేతుల్లో లేదు. కానీ మేమందరం కష్టపడాం, మా కష్టానికి ఫలితంగా సినిమా ఆడుతుందని నమ్మకం మాకుంది. అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ డేట్, సినిమా రిలీజ్ అవుతుంది, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. ఈ సినిమాకి మూలకథ అందించిన నాగేశ్వర రెడ్డి గారికి, మా ట్రావెల్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ మా ఇద్దరిది. కొన వెంకట్ గారు కథ రాశారు, ఈయన మూల కథ తీసుకొని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. భాను నందన రైటర్స్ వాళ్ళిద్దరూ కూడా రాలేదు ఈరోజు, వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల. మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం, ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరం. సద్దాం దగ్గర నుంచి తన కెరియర్ మన కంపెనీలోనే స్టార్ట్ అవ్వడం, ప్రసాద్ మన కంపెనీలో యావిడ్ అసిస్టెంట్గా ఉండి ఈరోజు చాలా ప్రముఖమైన సినిమాల్లో ఎడిటర్గా ఉండడం, ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ జర్నీ. అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీ. సినిమా 21వ తేదీ రిలీజ్ అవుతుంది, ట్రైలర్ 5వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈరోజు నుంచి ప్రమోషన్స్ అన్నీ కిక్ స్టార్ట్ చేస్తున్నామని మీడియా వాళ్ళందరినీ పిలిచి అందరికీ లంచ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ డిసప్పాయింట్ అయ్యారా? ఫిఫ్త్ రిలీజ్ అనుకోలేదండి ఇప్పుడు. అంటే న్యూస్ వచ్చింది, ఫస్ట్ న్యూస్ వచ్చింది. నేను ఫిఫ్త్ అనేది 2 నెలల ముందు నేను ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టా, మాకు క్లారిటీ ఉన్నింది కంపల్సరీ 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని. ఆప్షన్ కానీ ఉండుంటే మేము ఇంకా డే అండ్ నైట్ కష్టపడి ఇంకా ఫాస్ట్గా పుష్ చేసి సినిమా రిలీజ్ చేసేవాళ్ళం. కానీ మాకు సెన్సారు, మాకున్న విఎఫ్ఎక్స్, ఎందుకంటే కొంచెం మాకు అనుకున్న స్పీడ్లో అవలా. మాకు అనూప్ రూపెన్స్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, ఆయన ఆర్ఆర్కి టైం తీసుకోవడం. సో మేము అనుకున్న టైం తగ్గట్టే 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, 21వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ప్రమోషన్స్కి ఛాన్స్ దొరికినట్టు ఉంది కదా? ఫెంటాస్టిక్, నాకు మంచి టైం దొరికింది, ఇది వాడుకొని మేము అందరం ప్రమోట్ చేయాలని ఆ ఉద్దేశంతోనే ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం. థియేటర్స్ ప్రాబ్లం ఇట్లాంటి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడైతే నాకు థియేటర్స్ ప్రాబ్లం అయితే లేదు, ఉంటే గ్యారంటీ నేను మీడియా ముందుకు వచ్చి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడడానికి వెనకాడను.